విశాఖ ఏవీబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి 8 కూలీలు గలంతయ్యారు. రెండు పడవల్లో 11 మంది ప్రయాణికులు ఉండగా అందరూ వలస కూలీలుగా తెలుస్తుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు సీలేరు నదిలో బోల్తా పడడంతో 8 మంది గలంతయ్యారు. వీరంతా హైదరాబాద్ కూలీ పనులకు వెళ్లి లాక్డౌన్ వల్ల తిరిగి స్వగ్రామాలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రికి 11 మంది సీలేరు చేరుకున్న వలస కూలీలు ఒడిశాలో తమ సొంత గ్రామం వెళ్లడానికి అడ్డగిస్తారేమో అనే భయంతో అడ్డదారిన సీలేరు కంపెనీ కాలువ వద్దకు చేరుకున్న 11 మంది గిరిజనులు స్వగ్రామమైన ఒడిశాలోని మల్కాజిగిరి జిల్లా కేందుకోడ గ్రామానికి రెండు నాటు పడవలపై బయలుదేరి వెళ్లారు. అయితే మొదటి బయలుదేరిన నాటు పడవ మునిగిపోవడంతో అందులోని గిరిజనులు కొంతమంది వెనుక వస్తున్న నాటు పడవను పట్టుకోవడంతో అది కూడా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న వాళ్ళందరూ నీట మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒక చిన్నారి మృతదేహం మంగళవారం ఉదయం గ్రామస్తులకు లభ్యమైంది. గల్లంతైన కూలీలది గుంటవాడ కేందుకోడ గ్రామాలకు చెందిన వారిగా గుర్తింపు. మల్కాజ్గిరి జిల్లా కేందుకోడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.